వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ అల్లాదుర్గంను రెవెన్యూ డివిజన్ చేయాలని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ప్రారంభించాలని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు జేఏసీ నాయకులు కె బ్రహ్మం కాలరాములు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఇప్పటికే మంజూరైన సివిల్ కోర్టును బీసీ గురుకుల పాఠశాలను ఎస్టీఓ వెంటనే ప్రారంభించాలని మరియు 100 పడకల 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రి ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగోడ్ మండల కాంగ్రెస్ నాయకులు మెహబూబ్, అల్లాదుర్గం మండల గ్రామాల ప్రజలు బద్రీనాథ్, బేతయ్య, లక్ష్మణ్, రియాజ్, మల్లయ్య, మొగలయ్య, గణేష్, సంగయ్య, గోమ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. సివిల్ జడ్జి కోర్టు, గురుకుల పాఠశాల, ఎస్టీఓ కార్యాలయం తదితర అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు గడిచినా కూడా మంజూరుకే పరిమితమైనవి, వాటికి కాగితం మీదే మంజూరు కాగితం లేదని వాస్తవ రూపకంగా ప్రారంభించలేదు, అందుబాటులోకి తేలేదు. ఈ తీయకపోవడం మూలంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, దానికోసం కోర్టు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, ఇంకా గురుకుల పాఠశాల కోసం ఎక్కడ పటం చేరు పోవాల్సి వస్తుంది. మాకు మంజూరైన గురుకుల పాఠశాల ఎక్కడ పటం చేరు నడుస్తుంది, ఇక ఇష్టవ కార్యాలయం కూడా వెనక్కుపోవాల్సి వస్తుంది. ఈ ప్రాంతం నుంచి వెనక్కుపోవాలంటే రేగోడ్ ప్రాంతం నుంచి సుమారు 70 కిలోమీటర్లు లేదు, మాకు 50 కిలోమీటర్లు అల్లదుర్గం ప్రాంతానికి. ఈ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతం పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది, ఆర్థికంగా నష్టపోతున్నారు, టైంకు బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఈ విధమైన ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మంజూరు చేసినప్పటికీ ప్రారంభించకపోవడం చాలా అన్యాయం. వెంటనే ఈ ప్రారంభిస్తూ ఈ కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా మేము ఆర్డీఓ కలవాలంటే సేమ్ 70 కిలోమీటర్లు అవుతున్నారు, వెనక్కుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆర్డీఓ కార్యాలయం కూడా వెంటనే మంజూరు చేయాలి ఈ ప్రాంతానికి. ఇక 100 పడకల ఆసుపత్రి కూడా మాకు ఇవ్వాలి, ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కూడా ఈ ప్రాంతానికి, 24 గంటలు 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేయాలి.